కాకినాడలోని మందపాటి వారి వీధిలో ఉన్నాను. ఈరోజు రమ్య మనకి కొలంబి అనే ఐటమ్ చేయబోతున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? కొలంబి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, తోటకూర తురుము, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, మసాలా సామాలు, మెంతులు, తాలింపు సామాలు, పెరుగు, పసుపు, నూనె. చేయండి అమ్మా. ఆ పొయ్యి వెలిగించి పాన్ పెట్టాలి. చింతపండు నానబెట్టుకున్నానండి. ఓకే. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, పొయ్యి వెలిగించి పాన్ పెట్టారమ్మా. తర్వాత మీరు ఆల్రెడీ కొంచెం చింతపండులో నీళ్లు వేసి ఉంచారు. అవునండి. ఆ చింతపండు నీళ్ళలో కొంచెం పసుపు వేశారు, కొంచెం ఉప్పు వేశారు. అవునండి. మొత్తం మళ్ళీ ఒకసారి కలిపారు. అవునండి. చక్కగా పిసికేసి వాటర్ వేసామండి. వేసాం. నెక్స్ట్ అమ్మా, ఆనపకాయ ముక్కలు వేయాలండి. ఆనపకాయ ముక్కలు. అవునండి. ఓకే, ఆనపకాయ ముక్కలు వేసాం. ఇప్పుడు బెండకాయ అండి. వేయమ్మా. వేసేయండి. ఓకే. తర్వాత అమ్మా తోటకూర అండి. తోటకూర. కొంచెం ఆలోచించి తోటకూర వేసారు. దొండకాయ. కొంచెం ఇంకా వాటర్ పడుతుంది కదండి, కొంచెం వాటర్ వేసుకో. ఓకే అమ్మా. ఓకే, ఇది మరగాలమ్మా. అవునండి. ఓకే ఓకే, ఇది ఉడుకుతుందమ్మా. ఇది కాసేపు ఉడకనిస్తారా? ఇంకొకసారి ఉడుకుతుందండి. ఆ లోపల మనం పెరుగులో మసాలా తయారు చేసుకోవాలి. పెరుగు నిన్నటి పెరుగు ఉండాలండి, కమ్మటి పెరుగు ఉండకూడదు అమ్మా. అవునండి. వాటర్ వేద్దామండి. మజ్జిగ మజ్జిగలో చేసుకోండి. ఇది కవం కొట్టి మసాలా తయారు చేసుకున్నానండి. దీన్ని ఏమి వేశారు మసాలాలు? ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పౌడర్ కొట్టుకున్నానండి. వేయించి పౌడర్ కొట్టాను. డ్రై ఫ్రై. అవునండి. ఓకే, అందులో వేస్తున్నారు మజ్జిగ. అవునండి. కొంచెం కప్లో 3 స్పూన్స్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మసాలా వేసాం కదా. అవునండి. మళ్ళీ కవం. అప్పుడు మళ్ళా కవం కొట్టుకోవాలి. ఇది ఉడికిపోయిందండి, కట్టేద్దామండి. ఇప్పుడు పొయ్యి వెలిగిద్దాం. అంటే తాలింపు కోసం. అవునండి. పాన్ పెడదామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాం. ఆ మసాలా అవన్నీ ఎప్పుడు వేస్తారు? ఈ దీంట్లో వేసిన తర్వాత లిక్విడ్ ఎంత అంటే అప్పుడు మసాలా వేస్తాను. ఓహోహో, వెరీ నైస్. వేయండి అమ్మ నూనె. వేయండి. ఇప్పుడు తాలింపు సామాన్లు వేద్దామండి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. కరివేపాకు వేద్దామా? కరివేపాకు వేద్దామండి. ఓకే, తాలింపు రెడీ. ఇది ఎగుతుంటే వెల్లుల్లి వేయాలండి. ఇంకా ఉందా? ఉంది. వేయండి వెల్లుల్లి. ఆల్రెడీ దంచి పెట్టారా? దంచి పెట్టానండి. వెల్లుల్లి చెదగొట్టి దంచి రెడీ చేసి పెట్టి తర్వాత పచ్చిమిర్చి అండి. ఓకే. ఇది వేగుతుందండి. ఇంకా వేగిన తర్వాత ఈ లిక్విడ్ని దీంట్లో వేసుకోవాలండి. ఓకే, విత్ వెజిటబుల్స్. అవునండి.
తాలింపంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుతారు. కలుపుతాండి. ఓకే. ఇప్పుడు బా పడుతూ ఉంటది. మరుగుతున్నప్పుడు ఇది మనం ముందు రెడీ చేసుకున్నాం కదండి పెరుగుల మసాలా. పెరుగు మసాలా వేసేయండి. అడుగంట కంట అలా తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాటండి. ఓకే. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొత్తిమీర ఒకటే మిగిలింది. ఆ ఎండింగ్ కొత్తిమీర. ఓకే. పొయ్యి కట్టేసి కొంచెం బౌల్ లో తీసుకుందామా? అవునండి. కాసేపు మరగనిద్దాం. ఇంకా అయిపోయిందండి. ఇంకా తీసేయండి. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుందాం. కొలంబీ రుచి చూసి చెప్పండి. ఆహా